పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె నేటితో 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు కార్మిక సంఘం నాయకులు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. సమ్మెలో సిఐటియు నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, గురజాల శ్రీధర్ మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. ఎస్సీలు బీసీలు వంట చేస్తారు కాబట్టి వీళ్ళ మీద ప్రభుత్వం చిన్న చూపు చూపడం అనేది ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. ఓట్లప్పుడేమో అక్క చెల్లె మీకు ఇజ్జేత్తం అజ్జేత్తం అని చెప్పి బతిలాడి ఓట్లు వేయించుకొని గద్దెకెక్కిన తర్వాత వీళ్ళ సమస్యలు పట్టించుకోకపోవడము ప్రభుత్వానికి సిగ్గుసేటని మేము సిఐటియు జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. మేము గుంతమ్మ కోరికలు కాదు, హైదరాబాద్లో బిల్డింగ్లు ఇవ్వని అడుగుతలేము, ఒక 5 ఎకరాల భూమి ఇవ్వమని అడుగుతలేము, కేటీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్ ఇవ్వమని అడుగుతలేము. మాకు జీతం సరిపోతలేదు, ఒక 1000 రూపాయల జీతంతో 30 రూపాయల రోజు కూలితోని ఏ ఒక్కనన్నా పని చేస్తారా? ఎమ్మెల్యేలకేమో 2,50,000 జీతం పెట్టుకొని ఇంకా యాలయ్యని భూములు ఆక్రమించుకోవడము, కోట్ల ఆస్తులు సంపాదించుకోవడం జరుగుతుంది. కానీ మధ్యాహ్న భోజన కార్మికులు తెలంగాణ రాకముందు గంతే ఉన్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పరిస్థితి మారకపోవడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గుసేటు. వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి. లేని ఎడల రేపు కేసీఆర్ మలకపేటకు రావడం అనేది జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు వచ్చినా కేసీఆర్ దృష్టికి మా వినతి పత్రం తీసుకుపోయి ఇవ్వడం జరుగుతుంది. పోలీసు వాళ్ళు కూడా అడ్డుకున్నా మేము కేసీఆర్ని అడ్డుకునే పరిస్థితి కూడా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఆలోచించి మధ్యాహ్న భోజన కార్మికులను కేసీఆర్ దగ్గరికి తీసుకుపోయి కల్పించే విధంగా చూడాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. లేని పక్షంలో ఎక్కడిదక్కడ అడ్డుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వీరి సమస్యలు పరిష్కరించాలి. ఏ స్కూళ్ళకు కూడా వంట పాత్రలు ఇచ్చిన పాపన లేదు. వంట పాత్రలకు దాదాపు ఒక్కొక్క స్కూల్లో 150,000 వంట పాత్రలు కొనుక్కోవాలంటే వీళ్ళ ఆస్తులు అమ్ముకొని కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా వంట షెడ్లు లేవు. ఇంత గొప్పలు చెప్పుకొని తెలంగాణ మేము ఇజ్జెత్తున్నాం అజ్జెత్తున్నాం అని చెప్తుంది, కానీ ఆడ వసతులు అనేటివి స్కూళ్ళలో లేని పరిస్థితి. బాత్రూములు లేవు, వంట పాత్రలు లేవు, వంట షెడ్లు లేవు. అట్లాగే మేము కోరేది ఏంటంటే కోడిగుడ్లు అంగన్వాడీలకు ఇచ్చినట్టు కోడిగుడ్లు ప్రభుత్వమే ఇవ్వాలి, సిలిండర్లు ఇవ్వాలి, వేతనం 15,000 ఇవ్వాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రోజు రోజు నిత్యావసర సరుకులు ధరలు పెరిగినాయి కాబట్టి మాకు రోజుకు 200-300 రూపాయల కూలన్న పడే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. లేని పక్షంలో ప్రభుత్వాన్ని రేపు వచ్చే ఎలక్షన్లలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు ఏకపక్షంగా ఒక్కటే అయి ఆ ఓట్లలో ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఈ మధ్యాహ్న కార్మికులు ఉంటారని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది.